ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పోతన భాగవతం ప్రథమ స్కందం ఆరో భాగంలో ఉన్నామండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధర్మరాజు ప్రజాద్రోహం వల్ల సంభవించిన పాపానికి భయ అవుతూ నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటుకు వెళ్ళాడు ఆ సమయంలో కృష్ణార్జునులు భీమ నకుల సహదేవులు బంగారు రథాలు అధిరోహించి ధర్మరాజు వెంట వెళ్లారు అప్పుడు ధర్మజుడు గుహ్యకులతో కూడిన కుబేరుని మాదిరిగా ప్రకాశించాడు ఈ విధంగా పాండవులు సపరివారులై శ్రీకృష్ణునితో కూడా కురుక్షేత్రానికి వెళ్లారు అక్కడ దివి నుంచి భూమి మీద కూలిన దేవతలాగా సంగ్రామరంగంలో శరతల్పంపై పడి ఉన్న గాంగేయునికి నమస్కరించారు అప్పుడు బృహదస్వుడు భరద్వాజుడు పరశురాముడు పర్వతనారదులు వేదవ్యాసుడు కశ్యపుడు అంగీరసుడు కౌశికుడు ధౌమ్యుడు సుదర్శనుడు శకుడు వశిష్ఠుడు మొదలైన పెక్కుమంది రాజర్షులు దేవర్షులు శిష్యులతో కూడా రావటం చూసి ఆనందించి దేశకాల విభాగాలు తెలిసిన భీష్మాచార్యుడు వచ్చిన వారందరినీ వేరువేరుగా అర్చించాడు తరువాత సర్వేశ్వరుడు మాయా మానవ దేహం ధరించి అరుదించినాడనే పరమ పవిత్ర భావంతో గాంగేయుడు జయశీలుడైన గోపాలుణ్ణి పూజించాడు అనంతరం ఆచార్య భీష్ముడు వినయ వినమ్రులు ప్రేమ పాత్రులు అయిన పాండుపుత్రులను దగ్గర కూర్చోపెట్టుకున్నాడు అపారమైన అనురాగంతో పొంగి పొరలే బాష్పధారలతో నిండిన కన్నులు కలవాడై ఇలా పలికాడు నాయనలారా భగవానుడైన కృష్ణుడు బ్రాహ్మణులు ధర్మము దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నెన్నో కష్టపరంపరల పాలైనారంటే ఇంతకంటే విచిత్రమైన విషయం ఏముంటుంది పాపం మీ అమ్మ కుంతిదేవి సంతోషం రవ్వంతైనా ఎరుగదు పాండు మహీపతి మృగరూపంలో ఉన్న మునిశాపం వల్ల మృతి చెందగా పసికందులైన మిమ్మల్ని అరచేతులలో పెట్టుకుని పెంచి పెద్ద చేసి ఇంతవారిని కావించింది ఏనాడు సౌఖ్యానికి నోచుకోలేదు ఈమె దురదృష్టమేమో కానీ బ్రతుకంతా పడరాని కష్టాలతోనే గడిచిపోయింది ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ విడిపోతూ ఉన్నట్లు ఈ ప్రపంచంలోని ప్రాణకోటి సమస్తము కాలచక్రం వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది స్వేచ్ఛ అనేది లేదు కాలమే అన్నింటికీ మూలం కాలం చాలా విచిత్రమైంది ఎంతవారు కూడా ఈ కాల ప్రవాహాన్ని చాటలేరు ధర్మరాజుడంత వాడు రాజు మహావీరుడైన అర్జునుడు యోధ శత్రు భయంకరమైన గాంధీవం అతని ధనస్సు సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు సారథి ప్రచండ గదాదండధారి అయిన భీమసేనుడు కొండంత అండ ఇంతటి సహాయ సంపత్తి కలిగిన పాండవులకు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు తప్పలేదు ఎంత ఆశ్చర్యం లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏం చేస్తాడో ఎవరు చెప్పగలరు ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియని వారే లోబడి అణిగి మణిగి ఉంటారు అందువల్ల దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించటం వివేకం కాదు రక్షణ లేని ప్రజానికాన్ని రక్షించటం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడో వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం కాకుండా ఎదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయచేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడో ఆయన లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి జ్ఞానస్వరూపుడైన కపిల మహర్షికి కొంత కొంత తెలుసు నాయనలారా మీరు శ్రీకృష్ణుని పుత్రుడని మీ మేనమామ కుమారుడని తలంచారు దూతగా సచివుడుగా సారధిగా బంధువుగా మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు నియోగించి ఆయన్ని వినియోగించుకున్నారు అయినా ఇందువల్ల ఆయనకు ఎలాంటి లోపం రాదు రాగద్వేషాలు లేనివాడు అహంకారి కానివాడు ద్వంద్వాలకు అతీతుడైనవాడు సుదర్శనుడు సర్వాత్మకుడు ఆయన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు అభిప్రాయ భేదాలు ఎక్కడివి అయినప్పటికీ భగవంతుడు భక్తవస్టలుడు అయినందున ఆత్మీయులైన భక్తులకు మాత్రం తగినంత అందుబాటులో ఉంటాడు యోగి అయినవాడు అత్యంత భక్తియుక్తుడై ఏ దేవుని ఎందు చిత్తం లగ్నం చేసి ఏ దేవుని పవిత్రనామం ఉచ్చరిస్తూ తనువు చాలించి కామాది కర్మఫలాన్ని నిర్మూలించి మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనార విందంతో విచ్చేసి నాలుగు చేతులతో తామర రేకుల వంటి కన్నులతో నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు ధర్మరాజా నా భాగ్యం పండింది ఈ మహానుభావుని కోసం పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశానో ఈ విధంగా అర్జునుడు కల్పించిన శరతల్పం మీద సేనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు విచ్చేసిన మునులందరూ విన్నారు అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైన ఆచార్య భీష్ముని వలన మానవ జాతికి అవస్యాలైన సామాన్య ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు దాన ధర్మాలు రాజధర్మాలు ధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు శమధమాదులు చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు నానా విధాలైన ఉపాఖ్యానాలు ఇతిహాసాలు మొదలైనవన్నీ కొన్ని సంక్షేపంగానూ కొన్ని వివరంగానూ విన్నాడు తర్వాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు స్వచ్ఛంద మరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకున్నాడు అప్పుడు గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకుని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు ఆ కమలాక్షుని దాక్షిణ్యమయం వల్ల కటాక్ష వీక్షణం వల్ల ఆయన శరీరం మీది గాయాల బాధ ఉపశమించింది అప్పుడు శాంతశీలుడైన శాంతనవుడు సంతోషించి కలుషాలని గజ సమూహాన్ని చించి చెండాడే యదుసింహుణ్ణి నుతించాడు మందాకిని నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను పరాస్తం చేసి నిష్కామ భావంతో నిర్మల ధ్యానంతో పీతాంబరధరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుడు అయిన గోవిందుని ఎందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి పరమానంద భరితుడై సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడో ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదచల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో వయ్యారం ఒలకబోస్తూ నల్లని ముంగుర్లతో ముద్దులు మూటగట్టే ముఖారవిందంతో అనురాగాలు చిందిస్తూ మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి గుర్రాల గిట్టలు రేపిన దుమ్ము కొట్టుకొని రంగుచెడి చెదిరిన ముంగులతోనూ గమన వేగం వల్ల కందలించిన ఘర్మ బిందువులతోనూ కూడి ముచ్చట గొల్పే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా వివచ్చుణ్ణి ప్రోత్సహించి పూరించిన మహానుభావుణ్ణి మనస్సులో అశ్రాంతము ధ్యానిస్తున్నాను అర్జునుని మాటలు ఆకర్ణించి చిరునవ్వు నవ్వుతూ పగవారు చూస్తుండగా పాండవ కౌరవ సైన్యాల మధ్య ప్రదేశంలో తేరు నిలిపి పేరు పేరున వైరిపక్షంలోని వీరులను చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు నా పద్మంలో పద్మాసనం పైన బాసిల్లుతున్నాడు రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి ఇష్టపడక వెనుకంజ వేస్తున్న ధనుంజయునికి గీతోపదేశం చేసి సందేహాన్ని పోగొట్టి ముందంజ వేయించిన మునిజన వంధ్యుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిడవిల్లాలి ఆనాడు రణక్షోణిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరంగం భీర స్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకు కట్టినట్లు కనిపిస్తున్నది కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు గగన మండలం నిండా వ్యాపించాయి ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించిపోయింది చేతిలో చక్రాన్ని ధరించి అరిదంచే వేగాన్ని పైనున్న బంగారు చేలం జారిపోయింది నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటిమాటికి కిటికీ వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా అర్జున నన్ను వదులు ఈనాడు భీష్ముని రూపమాపి నిన్ను కాపాడుతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష ఇతడు నా నమ్మిన బంటు ఇతన్ని కాపాడటం నా కర్తవ్యం సుమా అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చొండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంగా అశ్వాలను అదిలిస్తూ చూసే వాళ్ళను ఆశ్చర్యచకుతులను చేస్తున్న పార్థసారిధిని ప్రశంసిస్తున్నాను మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వజ్రవధూ మనుల వలపులు దోచుకునే వాసుదేవుని మనస్సులో మరీ మరీ సేవిస్తాను మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా మునుపు ధర్మనందనుని సభామందిరంలోని యజ్ఞమండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో చెలువొందే జగన్నాథుడు నా చూపుల్లో రూపుదిద్దుకుంటున్నాడు ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకుని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవినిలో ఐక్యమైనాడు అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించారు దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందువులు ధ్వనించాయి సాధు సంకీర్తనలు వినిపించాయి పూలవానలు కురిశాయి తను చాలించిన సురనది తనయునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్య అవతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు అక్కడ గాంధారి సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి ఆయన అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు ఇలా చెప్పగానే సౌనకుడు సూతమహర్షిని చూసి తన సిరి సంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గులను సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరూ మరణించారనే దుఃఖభారంతో పాటు ఈ రాజ్యభారాన్ని భరించడానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు సూతుడు ఇలా సమాధానం చెప్పాడు కురువంశాంకురంగా పరీక్షిత్తును నిలబెట్టి ఈ సమస్త సామ్రాజ్యానికి యుధిష్ఠరుణ్ణి అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సంతుష్టాతరంగుడైనాడు ఈ విధంగా ధర్మరాజు భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల శ్రీకృష్ణుని ప్రబోధాల వల్ల తన విజ్ఞానాన్ని పెంపొందించుకొని తన సందేహాలన్నింటినీ నివర్తించుకొని ఉపేంద్రుని సహాయంతో మహేంద్రుని వలె శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్ర ముద్రితమైన మహీ సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు దానఘనుడు మానధనుడు సత్యసంధుడు కురుకులాలంకారుడు కుంతి కుమారుడు అయిన ధర్మరాజు సర్వధరణి మండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు కుంభవృష్టి కురిపించాడు పృథివీ బంగారు పంటలు పండించింది గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి వృక్షాలు లతలు సంపూర్ణంగా ఫలించాయి ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి దేశమంతటా ధర్మం పాకుతున్నది ఆధ్యాత్మికాలు ఆది భౌతికాలు ఆది దైవికాలు అయినా ఆది వ్యాధులు ప్రజలను బాధించలేదు బంధువులైన పాండవుల శోకం పోకార్చడం కోసం ప్రియ సోదరి సుభద్ర మనస్సుకు సంతోషం సమకూర్చడం కోసం వాసుదేవుడు హస్తినాపురంలో కొన్ని మాసాల పాటు ఉన్న తర్వాత ద్వారకా నగరానికి బయలుదేరాడు తనకు అభినందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకుని వేడుకోలిచ్చాడు అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నమస్కారాలు అందుకున్నాడు కొందరిని కౌగిలించుకున్నాడు కొందరు తనను కౌగిలించుకునగా వారికి శుభాకాంక్షలు అందించాడు గోవిందుడు చందనం ఎక్కబోతున్న సమయంలో సుభద్ర ద్రౌపదులు కుంతి గాంధారులు ధృతరాష్ట్రుడు విధురుడు ధర్మరాజు యుయోస్థుడు కృపాచార్యుడు నకుల సహదేవులు భీమసేనుడు ధౌమ్యుడు మొదలైన వారంతా సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు యవని మధురగాథలు ఒక్క మాట వింటే మళ్ళీ విడిచిపెట్టలేడో అటువంటి శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేని వారైనారు అనుక్షణం ఆయనను చూస్తూ తాకుతూ మాట్లాడుతూ ఆయనతో కలిసి శయనిస్తూ కూర్చుంటూ భుజిస్తూ ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరళి రావాలని అభిలషిస్తూ ఆయన వెళ్ళిన మార్గాన్ని అవలోకిస్తూ హరిమయాలైన హృదయాలతో అశ్రుమయాలైన నయనాలతో అల్లంత దూరంలో నిలబడిపోయారు భువనమోహనుడు పుండరీకాక్షుడు అయిన కృష్ణుడు పుంజీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలాగా హస్తినాపుర వీధుల వెంట సాగిపోతున్నాడు అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి పురుషోత్తమునిపై పుష్పవర్షాలు కురిపించారు విజయుడు వెనక నిలబడి ముత్యాల సరాలతో విరజిల్లే శ్వేతశ్చత్రాన్ని పట్టాడు ఉద్ధవుడు సాత్యకి ఉత్సాహంతో ఇటు నటు రత్న ఖచితాలైన పిడులు పట్టుకుని వింజామరలు వీస్తున్నారు బాకాలు నగారాలు తప్పెటలు శంఖాలు ఆకాశం బద్దలయ్యేటట్లు మ్రోగుతున్నాయి వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తి వచనాలు పలుకుతున్నారు ఆ సమయంలో శ్యామసుందరుణ్ణి సందర్శించటానికి పౌరసుందరీమణులు వీధి కిరువైపులా ఉన్న సౌదాలపై గుంపులు గుంపులుగా నిలబడి చేతులు చాచి కృష్ణుణ్ణి ఒకళ్ళు మరొకళ్లకు చూపించుకుంటూ తమలో తాము సంభాషించుకోసాగారు ఆదికాలంలో ప్రపంచం పుట్టుకముందు ఆకారం ధరించని ప్రాణి సమూహాన్నంతా తనలో లీనం చేసుకుని అద్వితీయ పరబ్రహ్మమై విరాజిల్లే పురాణ పురుషుడనేవారు కొందరు ఉపాధి భూతాలైన సత్వాది శక్తుల లయమే జీవుల లయమనేవారు కొందరు మళ్ళీ ఆ పరమేశ్వరుడే ఆత్మశక్తిచే ప్రేరేపించబడి దైవాంశ సంభూతులైన జీవులను మోహింపజేసేది నామరూపాలు లేని జీవులకు నామరూపాలు కల్పించి సృష్టిని ప్రవర్తింపజేసేది అయిన మాయను అంగీకరిస్తాడు అనేవారు కొందరు పరిశుద్ధమైన భక్తి ప్రపత్తులతో కుంటుపడని ఉత్కంఠతతో జితేంద్రియులై సుగుణవతంసులై విద్వాంసులు ఈ దేవదేవుని సత్యరూపాన్ని సందర్శిస్తారు అనేవారు మరికొందరు యోగ మార్గం ద్వారానే సర్వేశ్వర సాక్షాత్కారం సంభవమని ఇంకొందరు ఓ చెల్లి శ్రీకృష్ణుని రథం దూరంగా వెళ్ళింది ఇక మన కళ్లకు కనిపించదు కమలాక్షుణ్ణి కనుగొనలేని దినాలు కల్పాలుగా తోస్తాయి ఇక ఈ ఇండ్లలో క్షణం కూడా ఉండలేము మాధవుని వెంట మనం కూడా వెళ్ళి ఆయనకు సేవలు చేస్తూ అక్కడే హాయిగా ఉందాము అంది పువ్విలు కానీ క్రొవ్విరి తూపులకు గురి అయిన ఒక జవ్వని సఖీ ఈ కృష్ణుడు వేదవేద్యుడైన ఆదినారాయణుడే గాని యాదవ ప్రభువు కాదే ఈ మహానుభావుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే దేవదేవుడే ఈయన లీలలు మనం తెలుసుకోలేం లోకేశ్వరుణ్ణి కనులారా ఆలోకించిన నేను ఎంత అదృష్టవంతురాలనో అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది తమోగుణ దూషితులైన భూపతులు ప్రతి కల్పంలోనూ ఈ పుడమిలో పుట్టి ప్రజానికాన్ని బాధించి వేధించే సమయంలో సత్యస్వరూపుడై సముద్భవించి ఆ జగత్కంఠకులను సంహరించే స్వామిని చూడవే భామిని అన్నది ఒక కలహంస గామిని వారు ఇంకా ఈ విధంగా అనుకున్నారు ఓం స్వస్తి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే